ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మరోసారి నాయన, మీ పిల్లల ముందు నీ వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి వారం కూడా మీ గ్రంథములో నుండి కొన్ని విషయాలను మీ పిల్లలకు తెలియచేయడానికి మీరు అనుగ్రహించిన మహాభాగ్యమును బట్టి వందనములు తండ్రి. ఈ దిన కార్యక్రమంలో కూడా మీరు తోడుగా ఉండండి. మీ మాటలు మీ పిల్లలు వినుచుండగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి. మీ పిల్లలకు అర్థమయ్యే విధంగా నీ వాక్యాన్ని అందించగలుగుటకు సమయోచితమైన జ్ఞానమును నాకును అనుగ్రహించవలసిందిగా కోరుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన్నా టీవీని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రియులారా, ఈ దిన మన పాఠ్యాంశం బుద్ధిమంతులు ఎవరు? ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలతో మీరు ఉద్యోగాలు సంపాదించాలి, మీరు సుఖంగా ఉండాలంటే డబ్బు సంపాదించాలి, బంగారం సంపాదించాలి, అలాగే పొలాలు స్థలాలు సంపాదించాలి, సమాజంలో మంచి పేరు సంపాదించాలి అని ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మన తల్లిదండ్రులు మనకు చెప్తూ ఉంటారు. వారు ఈ లోకానికి సంబంధించిన తల్లిదండ్రులు కనుక ఈ లోకములో ఉన్న వాటిని గూర్చే చెబుతూ ఉంటారు ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు పరలోకమందున్నటువంటి దేవుడు మన ఆత్మలకు తండ్రి, ఆయన చెబుతున్న మాటలు భిన్నంగా ఉన్నాయి. ఆయన చెప్పే మాటలు మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే, ఆయన ఏం సంపాదించమంటున్నాడో చూడగలిగితే ఆశ్చర్యపోతాం. సామెతల గ్రంథము 4:5 అలాగే 7 మనం జాగ్రత్తగా చూడగలిగితే, జ్ఞానము సంపాదించుము, బుద్ధి సంపాదించుము, నా నోటి మాటలు మరువకుము, వాటి నుండి తొలగిపోకుమని దేవుడు చెప్తున్నాడు. జ్ఞానము సంపాదించుము, బుద్ధి సంపాదించుము, నా నోటి మాటల నుండి తొలగిపోకుము అని దేవుడు చెప్తున్నాడు. జ్ఞానమును బుద్ధిని సంపాదించమని మన కన్న తండ్రి చెబుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే 7 ఆయన చెప్పే మాట మనం చూడగలిగితే, జ్ఞానము సంపాదించుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము అంటున్నాడు. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము అని దేవుడు తన పిల్లలైనటువంటి మనకు చెప్తున్నాడు. ఈ లోకపు తల్లిదండ్రులు డబ్బు సంపాదించండి, ఉద్యోగాలు సంపాదించండి, పొలాలు స్థలాలు సంపాదించండి, సమాజంలో మంచి పేరు సంపాదించండి అని చెబుతుంటే పరలోకమందున్న తండ్రి పరలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని, పరలోక సంబంధమైనటువంటి బుద్ధిని మీరు సంపాదించండి అంటున్నాడు. మీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధిని సంపాదించుకొనుము అని దేవుడు తన పిల్లలైనటువంటి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు వేటిని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం, ప్రయాసపడుతున్నామని మనం ఆలోచించగలిగితే, ఈ లోకములో ఉన్నవాటిని సంపాదించడానికి మనం ఆరాటపడుతున్నామే కానీ పరలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని, పరలోక సంబంధమైనటువంటి బుద్ధిని మనం సంపాదించాలని ఆశ కలిగి బ్రతుకుతున్నామా ఆలోచించండి. ఒక సహోదరుడు అంటాడు, నాకు ఉద్యోగం వస్తే నా లైఫ్ టర్న్ అయిపోతుంది అన్నయ్య అంటున్నాడు. మనకు ఉద్యోగం వస్తే కాదు మన లైఫ్ టర్న్ అయ్యేది, ఒక మంచి మలుపు మన జీవితం తిరగాలి అంటే, మనము గొప్ప మేలు పొందాలి అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని జ్ఞానాన్ని, దేవుడిచ్చే బుద్ధిని సంపాదించాలి. ఆ క్రింది మాటలు మనం చూస్తే అక్కడే సామెతల గ్రంథంలో, ఈ దేవుని జ్ఞానాన్ని బుద్ధిని నీవు సంపాదిస్తే అది నిన్ను హెచ్చించును అని దేవుడు చెప్పాడు, అది నీకు ఘనతను తెచ్చును అని దేవుడు చెప్తున్నాడు. జ్ఞానము బుద్ధి వలన మనకు ఘనత, మనము హెచ్చించబడతాం. కానీ ఈ లోకములో ఉన్న వాటి కొరకు మనం ఆరాటపడుతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు అంటున్నాడు, బుద్ధి సంపాదించుకొనుము, జ్ఞానము సంపాదించుకొనుము. మరి వీటిని సంపాదించాలంటే ఎక్కడికి వెళ్ళాలి,
ఎక్కడ దొరుకుతుంది ఈ బుద్ధి జ్ఞానమని మనం ఆలోచిస్తే, దేవుడు తన వాక్యంలో ఈ విషయాన్ని వ్రాయించాడు. కొలసీయులకు రాసిన పత్రిక 2:3 చదువుదాం ప్రియమైన దేవుని వారలారా. బుద్ధి జ్ఞానముల యొక్క సర్వసంపదలు క్రీస్తునందే గుప్తమై ఉన్నవి అని వ్రాయబడింది. బుద్ధి జ్ఞానం సంపాదించాలంటే అది క్రీస్తులోనే దొరుకుతుంది అంటున్నాడు. క్రీస్తునందే గుప్తమై ఉన్నది అనగా వాక్యములో, క్రీస్తు అనగా వాక్యం. వాక్యములోనే మనకు జ్ఞానం దొరుకుతుంది, వాక్యములోనే మనం బుద్ధి సంపాదించుకోగలుగుతాం ప్రియమైన దేవుని పిల్లలారా. బుద్ధి జ్ఞానముల యొక్క సర్వసంపదలు క్రీస్తులోనే గుప్తమై ఉన్నవని వాక్యము సెలవిస్తుంది. ఇంతకీ బుద్ధిమంతులు ఎవరో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని సంపాదించిన వారు, క్రీస్తును సంపాదించుకున్నవారే బుద్ధిమంతులు, జ్ఞానం కలిగిన వారు. ఈ లోకం ఎవరిని బుద్ధిమంతులు అంటుంది? మనం ఆలోచించగలిగితే ఎవరితో మాట్లాడకుండా, ఎవరితో గొడవలు పడకుండా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు తలదించుకొని వెళ్ళిపోతుంటే అలాంటి వ్యక్తులను చూసి ఈరోజు సమాజంలో మనుషులు ఈయన చాలా బుద్ధిమంతుడండి, ఈ పాప చాలా బుద్ధిమంతురాలండి అని చెప్తూ ఉంటారు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు మరి ఇలాంటి కార్యక్రమాలు చేసేవారిని బుద్ధిమంతులు అంటున్నాడా? కాదు, వాక్యాన్ని సంపాదించిన వారిని దేవుడు బుద్ధిమంతులు అంటున్నాడు. బుద్ధి జ్ఞానముల యొక్క సర్వసంపదలు క్రీస్తునందే అనగా వాక్యములో ఉన్నాయి కనుక వాక్యాన్ని కలిగిన వారే బుద్ధిమంతులు. మనమేమనుకుంటున్నాం, ఈ లోకములో ఎవరితో గొడవలు పడకుండా ఉండేవారిని చూసి మనం బుద్ధిమంతులు అంటున్నాం. మనం ఆలోచించినట్టుగా దేవుడు ఆలోచించడు. దేవుని వాక్యాన్ని మనం చూడగలిగితే మీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కావు అంటున్నాడు ఆయన. యెషయా గ్రంథంలో 55:8-9 మనం చూడగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. మనం ఆలోచించినట్టుగా దేవుడు ఆలోచించడు. మనము ఊహించినట్టుగా దేవుడు ఊహించడు. మన తలంపులకు దేవుని తలంపులకు ఎంత వ్యత్యాసం ఉందో కూడా అక్కడే క్రింది భాగంలో చెప్పబడింది. ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తులో ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రియమైన దేవుని వారలారా, ఆకాశము భూమి ఎప్పుడూ కలవు. ఆకాశానికి భూమి ఎంత ఎత్తులో ఉన్నది, ఆకాశము భూమి ఎప్పుడూ కలవు. అలాగే దేవుడు అంటున్నాడు, నా ఆలోచనలు మీ ఆలోచనలు, మీ తలంపులు నా తలంపులు కలవవు. మీ తలంపులకు నా తలంపులకు ఆకాశానికి భూమికి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం ఉందని దేవుడు చెప్తున్నాడు. మనమేమో ఈ లోకంలో గొడవలు పడని వారిని చూసి బుద్ధిమంతులు అంటున్నాం, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు తలదించుకొని వెళ్ళిపోతుంటే బుద్ధిమంతులు అంటున్నాం. కానీ దేవుడు బుద్ధిమంతులని మనల్ని అనాలంటే దేవుని వాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించాలి ప్రియమైన దేవుని వారలారా. దేవుని వాక్యాన్ని సంపాదించిన వారే, క్రీస్తును కలిగి ఉన్నవారే బుద్ధిమంతులు అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. బుద్ధిమంతులు ఎవరో మనకు తెలియాలంటే బుద్ధిమంతులు చేసే పనులు కూడా మనకు తెలియాలి. దేవుడు బుద్ధిమంతులైన వారు ఏం చేస్తారో తన గ్రంథములో వ్రాయించాడు. ఒక్కొక్కటిగా ఈ మాటలను మనము పరిశుద్ధ గ్రంథములో నుండి ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వారలారా. మత్తయి వ్రాసిన సువార్త 7:24-25 మనం చూడగలిగితే బుద్ధిమంతులు చేసే పనులను గూర్చి యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేసేవాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియున్నది అంటున్నాడు. ఈయన మాటలు విని వాటి చొప్పున చేసేవాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుడు అని దేవుడు అంటున్నాడు. ఆ ఇల్లు బండ మీద కట్టుకున్న తర్వాత వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడిపోలేదు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. బుద్ధిమంతులు ఎవరో
మనకు తెలియాలంటే బుద్ధిమంతులు ఏం చేస్తారో కూడా మనకు తెలియాలి ప్రియమైన దేవుని వారలారా. ఎవరు బుద్ధిమంతులు? యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నా మాటలు విని వాటి చొప్పున చేసేవాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుడు అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. బండ అనగానేమి? మరలా వాక్యాన్ని మనం పరిశీలించగలిగితే ఆ బండ క్రీస్తేనని కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తాడు. ఇల్లు అనగానేమి అని మనం ఆలోచిస్తే మనమే ఆయన ఇల్లు అని హెబ్రీ పత్రికలో పౌలు గారు తెలియజేశారు. అంటే మన జీవితాన్ని వాక్యం అనే బండపై మనం కట్టుకోవాలి. వారే బుద్ధిమంతులు. అనగా వాక్యంపై కట్టుకోవాలి. బండనగా క్రీస్తు, క్రీస్తనగా వాక్యము. వాక్యము మీద మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు ఎలాంటి శ్రమలు, ఎలాంటి కష్టాలు వచ్చినప్పటికీ, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అని మనం చూస్తున్నాం. ఏంటి వాన, వరదలు, గాలి అంటే ఏంటి? అవే మనము పొందే శ్రమలు, కష్టాలు, అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యం, ఆర్థిక పరిస్థితులు. ప్రియమైన దేవుని పిల్లలారు, ఇవన్నీ కూడా మన జీవితంలోకి వస్తుంటాయి. మన జీవితాన్ని మనం వాక్యం మీద కట్టుకోగలిగితే ఎలాంటి సమస్యలు ఎన్ని వచ్చినప్పటికీ మనము దేవుని నుండి దూరం కాము, లోకంలో కలిసిపోవం. ప్రియమైన దేవుని వారలారా, నిజంగా బుద్ధిమంతుడు తన జీవితాన్ని వాక్యమనే బండపై కట్టుకుంటాడు. యేసు మాటలు విని వాటి చొప్పున చేసేవాడే బుద్ధిమంతులు, బుద్ధిమంతుడు అని దేవుడు తన వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా బుద్ధిమంతులు ఎవరో బైబిల్లో చెప్పబడింది. మరో వాక్యాన్ని మనం చూడగలిగితే దానియేలు గ్రంథము 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను దేవుని వైపుకు త్రిప్పుదురో వారు నక్షత్రములను పోలిన వారై నిరంతరము ప్రకాశిస్తారు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరు బుద్ధిమంతులు? దేవుని మాటలు విని వాటి చొప్పున బ్రతికేవాడు, చేసేవాడు బుద్ధిమంతుడు. అలాగే రెండవదిగా మనం చూసినప్పుడు అనేక మందిని ఎవరైతే దేవుని వైపుకు త్రిప్పుతారో వారు బుద్ధిమంతులు అని దానియేలు గారి ద్వారా దేవుడు తెలియజేశాడు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను దేవుని వైపు త్రిప్పుతారో వారు బుద్ధిమంతులు, నక్షత్రాలను పోలిన వారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, అనేక మందిని దేవుని వైపుకు త్రిప్పేవారు బుద్ధిమంతులు. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఒక సమరయ స్త్రీ కనిపిస్తుంది. సమరయ స్త్రీ ఒకప్పుడు బుద్ధి లేనటువంటి కార్యక్రమాలు చేసినదే. యేసుక్రీస్తు వారు ఒకరోజు ఆమెతో మాట్లాడినప్పుడు ఆయన మాటలు విన్న తర్వాత తన జీవితాన్ని మార్చుకొని బుద్ధిమంతురాలైపోయింది. యేసుక్రీస్తు వారు మరి బావి దగ్గరకు వచ్చినప్పుడు అమ్మా నీళ్ళెమ్మని అడిగాడు ఆ సమరయ స్త్రీని. ఆమె అంటుంది, అయ్యా మీరు యూదులు, మేము సమరయులము, మీకు మాకు సాంగత్యం లేదు కదా, ఎలా త్రాగుతావు నీవు అన్నప్పుడు, అమ్మా నేనెవరో నీకు తెలిస్తే నీవే నన్ను నీళ్ళెమ్మని అడుగుతావు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడు కూడా దప్పెకు కొనడు అని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఆమె అంటుంది, అయ్యా నీళ్ళేదో నాకు ప్రసాదించు, ఇంత దూరం నేను కష్టపడుతున్నాను నీళ్ల కోసం రావడానికి, కష్టపడుతున్నాను, ఆ నీళ్లు నాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు నీ పెనిమిటిని తీసుకుని రమ్మన్నాడు ఆయన. అప్పుడు ఆమె అంటుంది, అసలు నాకు పెనిమిట్లు లేరు అంటుంది. ఆయన అంటున్నాడు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాడు అని యేసుక్రీస్తు వారు ఆమె జీవితాన్ని గురించి చెప్పినప్పుడు ఆయనను అర్థం చేసుకుంది. ఆయన మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని అర్థం చేసుకుంది. ప్రియమైన దేవుని వారలారా, నా జీవితాన్నంతా కూడా ఈయన చెప్పాడంటే ఈయన సామాన్యుడు కాదు. ఈయన ఈ ప్రపంచానికి రాబోయే ప్రవక్త, మెస్సయ, క్రీస్తు, ఈయనే రక్షకుడు, ఈ లోకానికి ఈయనేనని గుర్తించిన ఆమె ఏం చేసిందో ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే యోహాను సువార్త 4:28-30 వరకు ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని గూర్చి చూడడానికి మీరు కూడా రండి, ఈయన క్రీస్తు కాడా
అని ఆమె ఆ ఊరు వారితో చెప్పగా, వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండెరి. చూసారా ఎంత మంచి పని చేస్తుందో ఈమె. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకప్పుడు బుద్ధి లేని కార్యక్రమాలు చేసినదే. మనం బట్టలు మార్చినంత ఈజీగా ఆమె భర్తలను మార్చేసింది. కానీ యేసు మాటలు విన్న తర్వాత ఆమెలోనికి మంచి ఆలోచనలు వచ్చాయి, బుద్ధిమంతురాలైపోయింది. కొండక్కడే వదిలిపెట్టింది, ఊరిలోనికి వెళ్ళి ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఆ సమాజానికి చెబుతూ, ఈయన క్రీస్తు కాడా, నా జీవితాన్నే చెప్పిన ఈయన ప్రవక్త కాడా, మెస్సయ కాడా, క్రీస్తు కాడా, మీరు కూడా ఆయన దగ్గరకు రండని క్రీస్తును గూర్చి ఆ గ్రామంలో ఉన్న వారందరికీ చెప్పి వారందరినీ ప్రభువు దగ్గరికి త్రిప్పింది, ప్రభువు వైపునకు మళ్ళించింది. నిజంగా బుద్ధిమంతులైతే ఏం చేస్తారన్నాడు ఆయన, అనేకులను దేవుని వైపుకి ఎవరైతే త్రిప్పుతారో వారే బుద్ధిమంతులు అన్నాడు. మరి అనేక మందిని ఆ గ్రామంలో ఉన్న వారందరినీ కూడా సమరస్త్రీ తిప్పింది కదా, ఏమి బుద్ధిమంతురాలు కాదా? ఎలాంటి కార్యక్రమాలు చేసేవారు, ప్రభువు మాటలు విని ఈ మాటల ప్రకారంగా బ్రతుకుతూ అనేక మందికి వాక్యాన్ని చెప్పి ప్రభువు వైపునకు మళ్ళించేవారే బుద్ధిమంతులు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం స్పష్టంగా తెలుసుకుంటాం. ప్రియులారా, వారు నక్షత్రములను పోలినవారు అంటున్నాడు. ఎవరు అనేక మందిని దేవుని వైపుకు త్రిప్పుతారో వారు బుద్ధిమంతులే కాదు, ఆకాశములోని నక్షత్రములను పోలినవారు. వారు స్టార్స్ అంటున్నాడు ఆయన. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే అనేక మందిని దేవుని వైపుకు త్రిప్పిన వారిలో ఒక పౌలు కనిపిస్తాడు, అలాగే అపోస్తలుడు కనిపిస్తారు. ప్రియమైన దేవుని వారిలారా, అలాగే యేసు మాటలను మనం కూడా సమాజంలోనికి తీసుకువెళ్ళి అనేక మందికి ఆ వాక్యాన్ని చెప్పి ప్రభువు యొద్దకు మనం అనేక మందిని మళ్ళించగలిగితే మనల్ని కూడా బుద్ధిమంతులు, నక్షత్రాలు అని ప్రభువు మాట్లాడుతున్నాడు, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అనేక మందిని దేవుని వైపుకు త్రిప్పేవారే బుద్ధిమంతులు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగే మత్తయి వ్రాసిన సువార్త 25వ అధ్యాయము 1వ వచనము నుండి మనం కొన్ని మాటలు చూడగలిగితే, పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేనివారు. బుద్ధి లేని వారు ఏం చేశారో చూడండి. బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారైతే తమ దివిటీలలో నూనె తీసుకొని వారు సిద్ధపాటు కలిగి వెళ్ళారు పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ బుద్ధిమంతులు, బుద్ధి లేని వారిని గూర్చి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. బుద్ధిమంతులు ఏం చేశారు, తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి వెళ్ళారు నూనె తీసుకొని. బుద్ధి లేని వారు, వారికి సిద్ధపాటు లేదు. దివిటీలు మాత్రమే తీసుకొని వెళ్ళారు, కానీ వారు నూనె తీసుకొని పోలేదు. వారు వీరు కలిసి వెళ్ళిపోయారు. వారంతా కన్యకలనే చెప్పబడింది. వారంతా కన్యకలే, అందులో 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేని వారుగా కనిపిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంతకు బుద్ధి గలవారు ఎవరు? సిద్ధపాటు కలిగిన వారే బుద్ధి గలవారు. మొదటి మాట మనం చూసాం, యేసు మాటలు విని వాటి చొప్పున చేసేవాడు బుద్ధి గలవాడు. అలాగే రెండవ మాటను మనం చూడగలిగితే, అనేక మందిని దేవుని వైపుకు త్రిప్పినవాడు బుద్ధిమంతుడు. ఇక్కడ మనం చూడగలిగితే క్రీస్తు రాకడ కొరకు, ఆ పెండ్లి కుమారుడైన క్రీస్తు రాకడ కొరకు ఎవరైతే సిద్ధపాటు కలిగి ఎదురు చూస్తూ ఉంటారో సిద్ధపడిన వారే బుద్ధిమంతులని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మనమందరం కూడా క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూడవలసిన వారం. ఎవరైతే వాక్యాన్ని కలిగి ఎదురు చూస్తూ ఉంటారో, సిద్ధపాటు కలిగి ఉంటారో వారు బుద్ధిమంతులు. బుద్ధి లేని వారైతే దివిటీలు మాత్రమే తీసుకుని పోయారు, నూనె లేదండి. నూనె లేకపోతే దివిటీలు ఎలా వెలుగుతాయి? ఎలా వెలుగుతాయి ఆలోచించండి. నూనె కావాలి మన జీవితాన్ని వెలిగించే నూనె. అది ఏదో కాదు, దేవుని వాక్యం. దేవుని వాక్యం అండి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు దావీదు గారు. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి, వాక్యం అనే నూనెతో మనం సిద్ధపడి ఉండాలి. యేసు రాబోతున్నాడు. ఎవరైతే సిద్ధపాటు కలిగి క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారో
వారు బుద్ధిమంతులని దేవుని వాక్యంలో దేవుడు సెలవిచ్చారు. అలాగే మరో సందర్భాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగితే, సామెతల గ్రంథము 15:24 మరో విషయం చెప్పబడింది. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనుటకు బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గములో నడుచుకుంటాడు అని వ్రాయబడింది. ఎవరు బుద్ధిమంతులు? క్రిందనున్న పాతాళమును తప్పించుకొనుటకు బుద్ధిమంతులు ఏం చేస్తారు? పరమునకు పోయే జీవ మార్గములో నడుచుకుంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ తర్వాత వచనంలో చూస్తే, క్రిందనున్న పాతాళమును తప్పించుకునుటకు బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గములో నడుచుకుంటాడు. బుద్ధిమంతుడు పాతాళాన్ని తప్పించుకునటానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే సొలొమోను గారు చెప్పిన మరో మాట చూస్తే, ప్రసంగి గ్రంథము 10:15 ఊరికిపోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు అంటున్నాడు. ఊరికిపోయే త్రోవ ఎరుగని వారై బుద్ధి లేని వారు తమ ప్రయాసము చేత ఆయాసపడతారు అని వాక్యములో దేవుడు వ్రాయించాడు. ప్రియమైన దేవుని వారలారా, నిజంగా మనం బుద్ధిమంతులమైతే పాతాళాన్ని తప్పించుకోవడానికి మనం ప్రతిరోజు ప్రయత్నం చేయాలి. పాతాళం భయంకరమైనటువంటి లోకం, అది అందులో భయంకరమైన స్థలమే నరకం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ నరకాన్ని గురించి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్పారు, నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు అని. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటూ ఉండునని యేసుక్రీస్తు వారు చెప్పారు. అది భయంకరమైనటువంటి లోకం. అపవిత్రాత్మలు పట్టినవాడు యేసుక్రీస్తుకు ఎదురుపడి అంటున్నమాట, పాతాళములోనికి పోవుటకు మాకు ఆజ్ఞాపించవద్దని వేడుకున్నారండి. కనుక ప్రియమైన దేవుని వారలారా, పాతాళం భయంకరమైనటువంటి ప్రదేశం, అది భయంకరమైనటువంటి చోటు, దాన్ని మనం తప్పించుకోవాలి. బుద్ధిమంతుడైతే పాతాళమును తప్పించుకునుటకు, క్రిందనున్న పాతాళమును తప్పించుకునుటకు పరమునకు పోయే జీవ మార్గములో నడుచుకుంటాడు. ఆ జీవ మార్గమే యేసుక్రీస్తు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అని యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న రోజుల్లో ఆయన తెలియచేశాడు. ఆలోచించండి, పరలోకానికి యేసే మార్గం. యేసు చెప్పిన మాటల ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతారో వారే పరలోకంలో ప్రవేశిస్తారు. ప్రియమైన దేవుని వారలారా, ఎవరు బుద్ధిమంతులు? లోకంలో ఉన్న మనుషులేమో ఎవరితో మాట్లాడకుండా, ఎవరితో గొడవలు పడకుండా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు తలదించుకొని వెళుతుంటే బుద్ధిమంతులు అంటున్నారు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు తలదించుకొని వెళితే ఏం జరుగుతుంది? లారీయో బస్సో గుద్దుతుంది, చచ్చిపోతాం. మనం బుద్ధిమంతులు అని అనిపించుకోవాలంటే దేవుని దృష్టిలో దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మనం బ్రతకాలి. ఎవరు బుద్ధిమంతులు? 4 విషయాలు మనం చూసాం. మొదటిగా, యేసు మాటలు విని వాటి చొప్పున చేసేవాడు బుద్ధిమంతుడు. 2, దేవుని వైపుకు అనేక మందిని త్రిప్పేవాడు బుద్ధిమంతుడు. 3, పరలోకం కొరకు, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడి ఎదురు చూసేవాడు బుద్ధిమంతుడు. అలాగే క్రిందనున్న పాతాళమును తప్పించుకోవడానికి ప్రతిరోజు ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారే బుద్ధిమంతులని దేవుని వాక్యము సెలవిస్తుంది. పాతాళాన్ని తప్పించుకోవాలి. పాతాళాన్ని గురించిన మాటలు చూస్తే బైబిల్లో భయంకరమైనటువంటి మాటలున్నాయి. పాతాళానికి తృప్తి లేదండి. ఇప్పటికే ఆదాము మొదలుకొని ఎంతోమంది పాతాళానికి వెళ్ళిపోయారు, అయినా దానికి తృప్తి లేదు. ఇంకా ఎదురు చూస్తూ ఉంది. ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉంది. అపరిమితముగా తన నోరు తెరిచి ఎదురు చూస్తూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పాతాళాన్ని తప్పించుకోవాలంటే పరమునకు పోయే జీవ మార్గంలో మనమంతా నడుచుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎవరు బుద్ధిమంతులు? దేవుని వాక్య ప్రకారంగా ఇలా బ్రతికేవారే బుద్ధిమంతులు అని దేవుని వాక్యంలో దేవుడు స్పష్టంగా వ్రాయించాడు. మనం బుద్ధిమంతులం కావాలంటే ముందుగా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం సంపాదించుకోవాలి. బుద్ధిని సంపాదించుకునుము, జ్ఞానము సంపాదించుకునుమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే సొలొమోను మహాభక్తుడు. ఒకనాడు దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఏం కోరుకున్నాడు తెలుసా? నాకు బుద్ధి కావాలి అని కోరుకున్నాడండి. చిన్న వయసులోనే ఆయన రాజయ్యాడు. గిబియోనులో దేవునికి బలులర్పించిన వేళ దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు, నీకేం కావాలో కోరుకోమని అన్నప్పుడు
ఈ గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చుటకు నాకు శక్తి చాలదు కనుక నాకు ఈ జనమును న్యాయంగా పరిపాలించుటకు నాకు బుద్ధిని దయచేయమని దేవుణ్ణి అడిగాడు. నిజంగా సొలొమోను చేసిన మనవి దేవునికి అనుకూలంగా ఉందని వ్రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, బుద్ధి జ్ఞానాన్ని సొలొమోను అడిగినందుకు దేవుడు ఎంతో సంతోషించాడు. అపరిమితమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు, అపరిమితముగా బుద్ధిని దేవుడు సొలొమోనునకు ప్రసాదించాడు. ఆయనే చెప్తున్నాడు, సొలొమోను గారు చెప్పిన సామెతలోనే మనం చూసాం, బుద్ధిని సంపాదించుకొనుము, జ్ఞానము సంపాదించుకొనుము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధిని సంపాదించుకొనుము అన్న మాటలు సొలొమోను గారి యొక్క గ్రంథంలోనే మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకొనండి, దేవుని వాక్యాన్ని బాగా చదవండి. బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపదలు క్రీస్తులోనే ఉన్నాయని మనం చూసాం, అనగా వాక్యంలోనే ఉన్నాయి. కనుక వాక్యాన్ని నేర్చుకొని వాక్య ప్రకారంగా మనం బ్రతుకుదాం. దేవుని దృష్టిలో దేవుని చేత బుద్ధిమంతులని అనిపించుకుందాం. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజునాయన బుద్ధిమంతులు ఎవరు అనే సందేశాన్ని మేము నేర్చుకునడానికి మీరు సహాయం చేశారు. ఎవరు బుద్ధిమంతులో నీ వాక్యంలో మేము చూసాము నాయన. మా తండ్రి, యేసు మాటలు విని ఆ మాటల ప్రకారంగా బ్రతికేవాడు బుద్ధిమంతుడు అని, నీ వైపు నాయన అనేక మందిని మళ్లించినవాడు, త్రిప్పినవాడే బుద్ధిమంతుడని, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడిన వారు బుద్ధిమంతులని, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనడానికి ఆరాటపడేవాడే బుద్ధిమంతుడని నీ వాక్యంలో మీరు వ్రాయించారు. నీ వాక్యంలో ఉన్న మాటల ప్రకారంగా మేము బ్రతికి మీరున్న పరలోకాన్ని చేరుకునే భాగ్యాన్ని దయచేయండి. ఇదిగో నాయన, ఈ కార్యక్రమాలు జరగటానికి దీని వెనక ఎంతమంది తమ కష్టాన్ని ఇస్తున్నారో, తమ సహకారాన్ని ఇస్తున్నారో, వారందరినీ మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. భవిష్యత్తులో గొప్ప కార్యాలు మేము చేయగలుటకు మీరు సహాయం చేయండి. బుద్ధిమంతులంగా మేము బ్రతికేటట్లు కృప చూపమని, సహాయము చేయమని, ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు వింటున్న మీ పిల్లలందరినీ దీవించమని కోరుతూ యేసునామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరచిపోయాను నీ మహిమలను చూచి, ఆశ్చర్యపోయాను నీ కార్యములు చూచి. మై మరచిపోయాను నీ మహిమలను చూచి.